గ్రామంలో యువత రాజకీయాల్లోకి రావాలని చర్చ విస్తృతంగా నడుస్తుంది. యువత ప్రజాప్రతినిధులుగా అయితే నూతన అభివృద్ధి వైపు అడుగులు వేస్తారని పడుతుంది. యువత రాజకీయాల్లోకి రావాలన్న అంశంపై మహబూబాబాద్ జిల్లా న్యూస్ యువ నాయకులతో ముఖాముఖి. అందరికీ కూడా శుభ మధ్యాహ్నం తెలియజేసుకుంటూ నేను మీ కొండ సురేష్ కేసమర మండలం ధన్నసరి గ్రామ పార్టీ అధ్యక్షునిగా గత సంవత్సర కాలం నుండి పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకున్నటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే యువత రాజకీయాలకు రావాలి. యువత రాజకీయాలకు వచ్చినప్పుడే దేశ రాష్ట్ర జిల్లా మండల గ్రామ రాజకీయాల్లో అభివృద్ధి అనేది చాలా ముందడుగు వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు యువకుడు అనేటోడు ఆ యొక్క సమస్యను పరిష్కరించేంత వరకు పోరాడగలుగుతాడు. అదేవిధంగా ఈ యొక్క యువత రాజకీయాలకు రావాలంటే కంపల్సరీ ఈ యొక్క సీనియర్ల అనుభవం, సీనియర్ల సపోర్టు, సీనియర్ల మద్దతు అనేది కంపల్సరీ ఉండాలి. ఎప్పుడైతే ఏ ఒక్క సీనియర్ అయితే ఏ ఒక్క యువకునికి అవకాశం ఇస్తాడో ఆ రోజే ఈ యొక్క యువత అనేది రాజకీయాల్లో అభివృద్ధి పనిచేయడానికి కూడా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్లను సపోర్ట్ లేకుండా, సీనియర్లను లెక్క చేయకుండా పోతే కూడా ఈ యువత నిర్వీర్యం అయిపోతుంది. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మరియు సిపిఐ సిపిఎం పార్టీలు కానీ, బీజేపీ కానీ, అన్ని పార్టీలు కూడా మీరందరూ కూడా యువతకు అవకాశం ఇవ్వండి దయచేసి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక యువకునికి, ఒక డేరు ఉన్నటువంటి ఒక యువకునికి ఈరోజు ఒక ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే ఈ యొక్క గత పది సంవత్సరాలు ఒక వృద్ధుడైనటువంటి సీనియర్ అయినటువంటి కేసీఆర్ గారు తీసుకోలేనటువంటి సాహసపత నిర్ణయాలను కూడా ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు యువకుడిగా ముందుకొచ్చి తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నటువంటి 10-15 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం, హైడ్రా విషయానికి వస్తే అది తీసుకోవాలంటే అది మామూలైనటువంటి విషయం కాదు. అట్టే ఇలాంటి సాహసపత నిర్ణయాలు చేయాలంటే యువకుడు అనేటోడు, యువకులు అనేటోడు రాయకీయాలకు రావాలి. అలా వచ్చినప్పుడే, యువత రాయకీయాలకు వచ్చినప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది. సీనియర్ల అనుభవంతోనే యువత రాయకీయాలకు రావాలని కోరుకుంటున్నాం. మరో విషయం మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే బీసీ గణన. బీసీలు దేశంలోనే అత్యధికంగా, రాష్ట్రంలోనే అత్యధికంగా జనాభా ఉన్నటువంటి జనాభావారంటే బీసీ. బీసీలకు అవకాశం ఇస్తే, బీసీ గణన చేస్తే, ఏ రోజైతే చేస్తాం అని చెప్పిందో కాంగ్రెస్ పార్టీ, అదే మాట ప్రకారం ఆ రోజు జన్నం బీసీ గణన చేస్తామని బీసీ డిక్లరేషన్ సభలో ఏ రోజైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు చెప్పారో అదే మాట ప్రకారంగా ఈరోజు బీసీ గణనకు నాంది పలకడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందంటే బీసీలే కాదు పడుగు పలిగిన వర్గాలకు కూడా. మీరు మనం చూసుకున్నట్టయితే మన యొక్క జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎవరైనా, ఓ దొర కాదు, ఓ పటేల్ కాదు, ఎవరైనా ఓ రెడ్డి కాదు, ఒక ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్లకు ఈరోజు అవకాశం కల్పించింది. అదేవిధంగా రాష్ట్రానికి వస్తే రాష్ట్ర అధ్యక్షుడు, పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక తొలి పిసిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక బీసీ నాయకునికి గవర్నమెంట్ వచ్చినటువంటి సంవత్సరం లోపే బీసీ నాయకునికి ఈ యొక్క పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. బట్టి విక్రమార్క వారికి నెంబర్ 2 పొజిషన్, సీఎం డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమ అవకాశం జరిగింది. ఈరోజు ఒక బీసీ బిడ్డగా నేను చెప్తున్నాను, నేను కూడా ఒక బీసీ బిడ్డనే, దాదాపు బీసీలందరూ కూడా అవకాశం ఇస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత కొన్ని సంవత్సరాలలో కాలగర్భంలో కలిసిన పార్టీలు ఎన్ని ఉన్నా కానీ ఈ రోజు కూడా బీసీలను పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలను పట్టించుకుంది, బీసీ గణన చేసిన తర్వాతనే ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్లకు ముందుకు పోతామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. దయచేసి ఈ బీసీ డిక్లరేషన్ ఏ రోజైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ బీసీ గణన చేస్తామని, దానికి ఆమోదం పలికింది. దీనికి చిత్తశుద్ధి ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ పుట్టగతులు ఉండాలంటే ఈ బీసీ గణనకు సహకరించాలి. శాశ్వత కాలం కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తూ ఉంటుంది. దయచేసి అందరం కూడా ఈ యొక్క బీసీ గణనకు ఆమోదం పలకవలసిందిగా కోరుకుంటున్నాం.